Welcome viewers, welcome to Health Fitness Yoga. Myself Dr. Deepthi from Crown's Aesthetic Solutions, Panjagutta. చాలా మంది పేల సమస్యల గురించి క్లినిక్కి కాల్ చేస్తూ ఉన్నారండి. ఈ మధ్య వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఈ క్వైరీస్ ఎక్కువైనాయి. సో లెట్ ఇస్ టాక్ అబౌట్ లైస్, పేల సమస్య గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. పేలు పడగానే మనం చేసే పని ఏంటి అంటే, మెడికల్ షాప్ నుంచి పేల మంది ఏదో ఒకటి తీసుకొచ్చేసి స్కాల్ప్కి పెట్టి తలస్నానం చేసేస్తూ ఉంటాం. చాలా వరకు పేలు వదులుతూ ఉంటాయి, కాకపోతే మళ్ళీ ఒక వారం 10 రోజులకే ఇంకా కొన్ని పేలు రావడం అనేది చూస్తూ ఉంటాం. ఒక పట్టాన ఈ సైకిల్ అనేది ఆగడం చూడం. పేలు ఉన్నాయంటే వాళ్ళు కొన్ని నెలల పాటు పేలు సమస్యతో బాధపడుతూనే ఉంటారు. ముఖ్యంగా స్కూల్ గోయింగ్ కిడ్స్, చిన్నపిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు ఎక్కించుకొని వస్తూ ఉంటారు. ఒక పట్టాన వాళ్ళకి పేలు సమస్య అనేది వదలదు. అయితే మనం పేలని ట్రీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక క్రమం అనేది పాటించాలండి. దాని సైకిల్ ఒక 10 డేస్ వరకు కొనసాగుతూ ఉంటుంది, ఒక గుడ్డు నుంచి ఒక పెద్ద పేను వరకు. సో ఒక పెద్ద పేను ఒకేసారి 6 గుడ్లను పెడుతుంది. అయితే మనం పెద్దగా సైజ్ అయిపోయిన పేలను చంపేస్తూ ఉంటాము. వాట్ అబౌట్ ద ఎగ్స్? ఇవి మళ్ళీ 10 రోజుల్లాగా పెద్దగా పేలలాగా మారిపోతూ ఉంటాయి కదా. కనుక ఈ సైకిల్ని బ్రేక్ చేసేలాగా మన ట్రీట్మెంట్ బేస్ అయి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మెడికల్ షాప్ నుంచి ఒక మెడికేర్ లాంటి ఏదైనా పేల మందుని తీసుకొచ్చారే అనుకుందాం. పారామెత్రిన్, మెడికేర్ లాంటివి బాగా ఫేమస్ మనకు బయట. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న పేల మందుని చంపగల షాంపూస్ని లేదా లోషన్స్ని తీసుకొచ్చినప్పుడు స్కాల్ప్ని తడిపి తలపైన పెట్టి తలస్నానం చేయగానే దువ్వేసేయాలండి. వీలైనన్ని పేలు వచ్చేస్తాయి, దువ్వేసేయాలి. నెక్స్ట్ తల వాష్ చేసేసేయాలి. మళ్ళీ అదే రోజు ఈవినింగ్ తల నిండా చక్కగా నూనె పెట్టి తలను దువ్వి, వీలైతే కండిషనర్ని కూడా ఈ హెయిర్ స్టాండ్స్ అంతటికి అప్లై చేసేసి తల దువ్వామనుకోండి, ఈజీగా పేలన్నీ జారిపోయి కిందికి వచ్చేస్తాయి అన్నమాట. పిల్లలకి లాగి పీకి పేల దువ్వెంతో నొప్పి కలిగించకుండా ఈ కండిషనర్ పెట్టి దువ్వడం అనేది చాలా ఈజీ పద్ధతి. నూనె పెట్టి దువ్వడం కంటే కూడా కండిషనర్ పెట్టి దువ్వడం అనేది చాలా ఈజీ పద్ధతి. అలాగే ఈ యాంటీలైస్ షాంపూస్ బాగా డ్రై చేసేస్తాయి హెయిర్ షాఫ్ట్ని. ఈ కండిషనర్ ముందుగా పెట్టడం ద్వారా, ముందే ఆయిల్ పెట్టడం ద్వారా ఆ డ్రైయింగ్ అనేది కూడా మనం అరికట్టవచ్చునమాట. అయితే ఈ ప్రొసీజర్స్ని రోజు తలస్నానం చేయడము, మళ్ళీ కండిషనర్ లేక నూనె పెట్టి దువ్వడము, మళ్ళీ తలస్నానం చేయడం, ఈ ప్రొసీజర్ని 10 రోజుల పాటు ఆగకుండా చేసినట్లయితే మీకు పేల సమస్య ఖచ్చితంగా దూరమవుతుంది. మనం 4-5 రోజులు ఓపిక్గా చేసి తగ్గిపోయింది, తలలో దురద లేదు లేదా పేలు కనిపించట్లేదు అనుకుని మానేసామా, మళ్ళీ 10 డేస్ రిపీట్ చేయాల్సి ఉంటుంది ఈ సైకిల్. సో చిన్న కిటికే ఇది, మనం 4-5 రోజులు చేసి ఆపేస్తూ ఉంటాము. అలా కాకుండా 10 రోజులు కంటిన్యూస్గా పాటించండి. అలాగే క్లినికల్ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉంటాయండి. మరి పేల సమస్య ఎక్కువగా ఉన్నవాళ్ళు క్లినికల్ అప్రోచ్ బెటర్నే చెప్తాను. ఇక్కడ పేలను సఫోకేట్ చేసే కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్న కెమికల్ కాంపోజిషన్స్ని స్కాల్ప్ పైన పెట్టి కొన్ని అవర్స్ పాటు తల కడగకుండా వదిలేస్తారనమాట. ఈ కాంపోజిషన్స్ చేసేవి ఏంటి అంటే పేలను సఫోకేట్ చేసేస్తాయి, వాటికి గాలాడక ఊపిరాడక చచ్చిపోతాయి అన్నమాట. చనిపోయిన వాటిని ఒక్కసారి అలా కండిషనర్ పెట్టి దువ్వేస్తే సరిపోతుంది. అలాగే కొన్ని ఫోటోథెరపీస్ ద్వారా కూడా ఈ పేలను అక్కడికక్కడే చంపడం కూడా క్లినికల్గా ఉన్నాయి. ఈ పేల సమస్య ఇంట్లో తగ్గినప్పుడు మాత్రం అలాగే వదిలేయకండి. ఈ గుడ్లు పేలని వేల వేల పేలను పెట్టేదాకా పిల్లల తలను పాడు చేయకండి. ట్రై చేసి చూడండి ఇంట్లో. ఇది కనుక వర్కౌట్ అవ్వకపోతే క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో మీకు పేలకు కూడా మంచి, చాలా మంచి ట్రీట్మెంట్సే ఉన్నాయి. ఫోటోథెరపీ ట్రీట్మెంట్స్, కెమికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం రాబోయే ఎపిసోడ్స్లో మరింతగా డిస్కస్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.